Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వివేకానంద రెడ్డి గారి కేసు ఎక్కడ ఉన్నప్పుడు ఎన్నాళ్ళ నుంచి దాదాపు సంవత్సర కాలం నుంచి సిబిఐ కదా చూస్తున్నది. వివేకానంద రెడ్డి గారి అమ్మాయి ఎల్లి తిట్టింది ఎవరిని? ఢిల్లీ ఎల్లి ఎందుకు వెళ్ళింది ఆవిడ? సిబిఐ ఆఫీస్ వాళ్ళని తిడితే ఈయన అంటాడు జగన్ వాళ్ళు కేసు చూసేదేమో మోడీ గారు అయితే, అమిత్ షా గారు అయితే, కేంద్ర ప్రభుత్వం అయితే సిబిఐ. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి మాట్లాడటంలో అంటే ఎంత కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతున్నాం. ఎవడో రాసిస్తే ఏది మాట్లాడమంటే అది మాట్లాడటం, ఇది ఎంత అన్యాయం. సినిమాలో మాట్లాడితే తప్పు లేదు, ఆహా ఊహా అని మేము కూడా వెళ్ళేస్తాం. సినిమా బాగుంటే కనుక స్క్రీన్ ప్లే గిన్ ప్లే అంతా బాగుంటే మేము కూడా వచ్చి సినిమా చూసి వెళ్ళేస్తాం. కానీ ఏంటి దుర్మార్గం ఇది? ఎవడో రాసిస్తే, ఎవడో ప్యాకేజ్ ఇస్తే, ఎవడికో కాల్షీట్ ఇచ్చి ఇంత అక్రమంగా అన్యాయంగా మాట్లాడటం, ఇదేనా విఘ్నత? తమరు అజ్ఞాతివాసి మాత్రమే అనుకున్నాం, అజ్ఞానవాసి అని కూడా మనకి ఇవాళ అర్థమవుతుంది. నేను తిరుపతి మీటింగ్ బట్టి అజ్ఞానవాసి కాకపోతే ఏంటిది? కేసు సిబిఐ దర్యాప్తు చేస్తంటే మీరు తిట్టాల్సింది ఎవరిని? కేంద్ర ప్రభుత్వాన్ని కదా. మీ పక్కన ఉన్నటువంటి బీజేపీ ప్రెసిడెంట్ని ఇంకోడు ఉన్నాడు, ఆడెవడు వచ్చాడు తిరుపతి నుంచి లింగులుట్టుకుమంట, పంచాయతీ ప్రెసిడెంట్ కూడా ఎప్పుడు చేయలేడు. ఏదైనా సునీల్ చౌదరి గారా ఏదో ఉంది ఆయన, దియోదర్ గారా అంటే ఆయన పేరేంటి, సుజనా చౌదరి గారితో రోజు తిరిగి తిరిగి ఆయన బ్యాగులు మోసి మోసి ఈయన కూడా చౌదరి అనుకుంటున్నాం మేము. మరి అర్ధ అక్రమ సంబంధం ఏంటో తెలియదు సుజనా చౌదరి గారికిను ఈ సునీల్ గారికి. ఆయన చెంచాగిరి చేస్తూ ఇక్కడ నోటికి వచ్చింది మాట్లాడతాడు ఆయన. మరి వాళ్ళని కదా నువ్వు తిట్టాల్సింది, పక్కన వాళ్ళని పెట్టుకుని ఎరా బాబు ఇట్లా వివేకానంద రెడ్డి గారు మర్డర్ మీరు సంవత్సరం నుంచి ఏమి చేయట్లేదు, సిబిఐ ముద్దాయిని పట్టుకోమని చెప్పి చెప్పాలి కదా. వివేకానంద రెడ్డి గారు మరణించింది ఎప్పుడు? మార్చి సుమారుగా మార్చి 15 ఇప్పుడు అనుకుంటారు నాకు గుర్తున్నంతవరకు. 2019 మార్చిలో వివేకానంద రెడ్డి గారు హత్య జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు మే 30 ముఖ్యమంత్రికి రాష్ట్రానికి ప్రమాణ స్వీకారం చేస్తే అప్పటికే చంద్రబాబు నాయుడు గారు మీ పార్ట్నర్, మీ సహవాసగాడు, మీ పార్ట్నర్, నీ శ్రేయోభిలాషి లేదా వారి శ్రేయోభిలాషి అయిన మీరు, మీ ప్రభుత్వం, నువ్వు ఓటడికి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం 5 వాళ్ళ మీద ఏగ వాలకుండా కాపాడినటువంటి పవన్ నాయుడు కాపాడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం వివేకానంద రెడ్డి గారి హత్య మొత్తం ఎఫ్ఐఆర్ కట్టడం, విచారణ చేయటం, అక్కడ సాక్ష్యాలన్నీ తారుమారు చేయటం, తెలుగుదేశం నాయకులు దాంట్లో హత్య ఉందని చెప్పని అందరూ నమ్మినా కూడా, పాత్ర ఉందని నమ్మినా కూడా వాళ్ళందరినీ కూడా ముద్దాయిలుగా చేయకుండా ఉంటాం. ఇవన్నీ జరిగింది ఎప్పుడు? నీ ప్రభుత్వంలో, పవన్ నాయుడు ప్రభుత్వంలో కాదా? పవన్ నాయుడు స్పాన్సర్ చేసి మోసినటువంటి ప్రభుత్వంలో కాదా ఇదంతా జరిగింది? ఇవాళ ఇంత పచ్చి మోసంగా, దగాగా, దుర్మార్గంగా మాట్లాడటం, వాళ్ళ కడప అంతా కూడా ఆ జంపింగ్ జపాన్ రెడ్డి గారు ఒక ఆయన నాడు ఆయన్ని డయాస్ మీద పెట్టుకుని వివేకానంద రెడ్డి గారి హత్యకి ఆయనకు సంబంధం ఉందని ఊరు వాడ కోడైకి వస్తే అతను పక్కన పెట్టుకుని అవాకులు చవాలు పవన్ నాయుడు గారు మాట్లాడతారు. ఆయన మాట్లాడతాడు వైసీపీకి నేతలకి నేనంటే భయం, అవును పవన్ నాయుడు గారు నువ్వంటే బాగా భయం, బాగా భయమేసి మొత్తం అంతా ఒళ్ళంతా స్థాయి చేతులకి కాళ్ళకి తాయితులు కట్టించుకుంటున్నాం భయపడిపోయి. సొల్లు మాటలు చంద్రబాబు నాయుడుతో తిరిగి తిరిగి సొల్లు కబుర్లు ఎక్కువైపోయినాయి మీకు కూడా పవన్ నాయుడు గారు. ఎవరు నిన్ను చూసి భయపడేది ఎవరు? అసలు దేనికి భయపడాలి? ఏం ఊడబొడి చేస్తామని భయపడాలి?